ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీకు హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దినాన దేవుని యొక్క ఆలయాల్లో ఆరాధనలు జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రేమను వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో ఈ మాటలు పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. వీళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి అనేక వందల సంవత్సరాల క్రితం, సుమారు 700 సంవత్సరాలకు ముందే యెషయా భక్తుడు అనేకమైన ప్రవచనాలు ప్రవచించారు. అవి కొన్నిటిని ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఈరోజు మరొక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూసినట్లయితే, ఏలయనగా మరణము నుందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి ఆయన ఒక చిన్న బిడ్డవలే ఆయన శిశువుగా ఉద్భవించి, ఆయన తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ధారబోసిన వాడుగా ఉన్నాడని ఆయన చెబుతున్నాడు. పిల్లరా, ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ భక్తుడైనటువంటి యెషయా అన్నాడు, లేత మొక్క వలె, మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. లేత మొక్క వలె ఆయన ప్రారంభించాడు, లేక పుట్టాడు, లేక పెరిగాడు. అయితే చివరకు ఆయన ప్రాణమును ధారపోశాడు. తనకు వ్యతిరేకంగా హాని చేస్తూ, తృణీకరిస్తూ, అవమానిస్తూ, గాయపరుస్తూ, చివరికి ఆయన ప్రాణాన్ని తీసేవారి కోసం ఆయన ప్రార్థన చేశాడు అని భరిస్తూ వచ్చాడు. అనేకల పాపములను ఆయన భరిస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక మరొక శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనకి వెల్లడవుతుంది. అదేంటంటే 2వ కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి ఆయన తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన తండ్రి యొద్ద ఉండేటటువంటి మహావైభవములో ఉండేటటువంటి దేవుని దూతలు నిరంతరం ఆయన్ని పొగుడుతూ ఉన్నటువంటి స్థలములో, సర్వోన్నత స్థలములలో, ఎవరూ సమీపింపరాని తేజస్సులో సింహాసనాసనుడైనటువంటి, మహిమ కలిగినటువంటి, రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన మన యేసయ్య, మన యేసుక్రీస్తు ప్రభుల వారు అవన్నిటినీ విడిచిపెట్టుకుని మనలను పైకి లేవనెత్తడానికి, మనలను పాపపు సంకెళ్ళలో నుండి విడిపించడానికి, మనలను ఆ భయంకరమైనటువంటి పాపము అనే మురికి నుండి, అపవిత్రత నుండి, ఆ బురద గుంట, మురికి గుంటలో నుండి అటు తీసుకుని రావడానికి, దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన కిందకి దిగి వెళ్ళిపోయాడు. మన స్థానంలో దరిద్రుడుగా మారిపోయాడు. ఇందులో ఎంత సమర్పణ, ఎంత త్యాగము, ఎంత వెల చెల్లించడం ఉంది. ప్రియులారా, చాలాసార్లు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఎన్నో మేలులు పొందాం అని చెప్పుకుంటాం. మీరు, నేను, మనందరం కూడా. అవును, ప్రభువును నమ్మడం వలన దేవుడు మన యొక్క చెడు అలవాట్లను తీసివేశాడు. మనలో కొంతమంది త్రాగేవాళ్ళం, ఇప్పుడు తాగడం లేదు. మనలో కొంతమంది పొగ త్రాగేవాళ్ళం, ఇప్పుడు మానివేశాం. యేసు ప్రభువును నమ్ముకున్నాక జోదం మానేశాం, వ్యభిచారం మానివేశాం, లోక సంబంధమైన సాంగత్యాలు మానివేశాం. ఇప్పుడు మన జీవితాలు బాగున్నాయి, మన కుటుంబాలు బాగున్నాయి, మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి, మనకు నెమ్మది ఉన్నది. దేవుడు మనకిచ్చినటువంటి ఆర్థిక సహాయము ఎంతో చక్కగా ఆశీర్వదింపబడుతుంది. యూఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నువ్వు హెచ్చింపబడ్డావు, నువ్వు దీవింపబడ్డావు, నువ్వు ప్రేమింపబడ్డావు, సమస్తం ఆయన నీకు అనుగ్రహించాడు. అవును, ఇప్పుడు నువ్వు దీవింపబడ్డావు, హెచ్చింపబడ్డావు. మంచి ఉద్యోగాలు, మంచి చదువులు, ఆర్థిక స్తోమత ఎంతో ఉన్నతంగా ఉంది, మంచిది. కానీ గమనించావా, యేసుక్రీస్తు ప్రభు హృదయం ఏంటి? ఆయన తనను తాను ధారబోసుకున్నాడు, ఆయన దరిద్రుడయ్యాడు, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా, రిక్తుడిగా చేసుకుని తన సమస్తమును కోల్పోవడానికి ముందుకొచ్చాడు. ఇది నాన్న
క్రిస్మస్ వెల చెల్లించుట అని చెప్పొచ్చు. క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించాడు, మరియా వెల చెల్లించింది, యోసేపు ఎందుకంటే కన్యకగా ఆమె గర్భవతి అంటే సమాజం ఏమంటుంది, రాళ్లతో కొట్టి చంపే సమాజంలో ఆమె ఉంది, యూదుల సాంప్రదాయాల్లో ఉన్నది, ప్రధానమైంది. కానీ వారిద్దరూ ఏకము కాలేదు, వివాహం కాలేదు, ఇంకా యోసేపుతో శారీరక సంబంధం మరియకు లేదు. రహస్యంగా వదిలేద్దామని నీతిమంతుడైన యోసేపు, మంచివాడు, పబ్లిక్ చేయకుండా ఆయన కూడా నిందను తీసుకున్నాడు. దేవుని దూత చెప్పాడు, యోసేపు ఆమె చేర్చుకున్నట్టుకు నీవు వెనకాడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. కనుక ప్రతి ఒక్కరు కూడా దే టుక్ రిస్క్, దే టుక్ పెయిన్స్. గొర్రెల కాపరులు మందలు విడిచివారు, ప్రభు చెప్పినట్టుగా వారు బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళారు. జ్ఞానులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ, తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణాలు చేసుకుంటూ వచ్చారు. వచ్చి వారు బంగారము సాంబ్రాణి బోళము సమర్పించారు. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్లో మీరు చూడండి వెల చెల్లించారు. దే పెయిడ్ ద ప్రైస్. వట్టిగా ఊరకనే వట్టి మాటలు చెబుతూ ఉంటే క్రిస్మస్ రాలేదు, కానీ త్యాగంతో వచ్చింది, సమర్పణతో వచ్చింది, తగ్గించుకోవడం వలన వచ్చింది, ఉన్నది పోగొట్టుకోవడానికి ఇష్టపడడం వలన వచ్చింది క్రిస్మస్. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ జీసస్ క్రైస్ట్, హీ గేవ్ అవే ఎవ్రీథింగ్ ఫర్ అస్, దో హీ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయింది. ఆయన సమస్తాన్ని నీ కొరకు నా కొరకు కోల్పోయాడు, ధారబోశాడు. ఈ దినాన ప్రభువును నమ్మి ప్రభువులో సాగిపోతున్నటువంటి విశ్వాసులారా, సంఘ సేవకులారా, కాపురులారా, అనుభవాలు కలిగినటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్నారు, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది మనలో కొంతమంది, అయితే ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం, ప్రభు రాజ్యాన్ని కట్టడానికి మనమేం చేస్తున్నాం, మనమేం ధారబోస్తున్నాం, మనమేం త్యాగం చేస్తున్నాం, మనమేమి ఇస్తున్నాం. ఇవ్వడం అంటే నేను డబ్బు గురించి మాట్లాడడం లేదు, దేవుని రాజ్యమును కట్టుటలో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్షిప్, వాట్ ఈజ్ యువర్ రోల్, వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ బ్రింగింగ్ అదర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సంఘమునకు వెలుపల ఉన్నటువంటి వారిని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి మనతో కలిసి వారు ఆరాధించినట్లుగా చేయడంలో మన వంతు పాత్ర, కర్తవ్యం, బాధ్యత ఏంటి అన్నది ప్రశ్న. ఆయనైతే బాధ్యతతో వెల చెల్లించాడు, భారముతో వెల చెల్లించాడు, తగ్గింపుతో వెల చెల్లించాడు, సమస్తమును ఆయన ధారబోశాడు. దేవుడు అటువంటి కృపను మీకు నాకు మనందరికీ కూడా దయచేయనుగాక. చూడరా, కొన్ని దినాల క్రితం ప్రపంచవ్యాప్తంగా చూడబడినటువంటి చలనచిత్రం ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఇంతకుముందు ఎన్నో ఫిల్మ్స్ వచ్చాయి తెలుగులో కూడా, కరుణామయుడు, దయామయుడు, లేక జీసస్ అనేటటువంటి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి కదా. వాటన్నిటినీ మించి ప్రపంచవ్యాప్తంగా వ్యూ చేయబడినటువంటి, చూడబడినటువంటి గొప్ప చలనచిత్రం, చివరికి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా, అంటే ఒక యూదుడు అలాగా దెబ్బలు తినడం వాళ్ళకి అదొక లాంటి ఎంటర్టైన్మెంట్లా తీసుకుని వాళ్ళ దగ్గర కూడా, అంటే ప్రొహిబిటెడ్, గాస్పుల్ ప్రొహిబిట్ అయినటువంటి ప్లేసెస్లో కూడా ఇది స్క్రీన్ చేయండి మేము చూస్తామని చెప్పి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అలా ప్రభు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఒక ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదంతో ఆ చలనచిత్రాన్ని ఆ యొక్క డైరెక్టర్ నిర్మించగలిగి ఉన్నాడు. అతడు ఆస్ట్రేలియాలో ఒక హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోదామని, వివిధ కారణాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆయన కావలసినటువంటివన్నీ తెచ్చుకున్నాడు రూమ్లో. ఒక 24 అవర్స్ లేకపోతే 48 అవర్స్ అలాగ ఉండి కాసేపు అవన్నీ అయిపోయాక చనిపోదాం అనుకున్నాడు. తను ఒక టైం డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఆయన తాగుతున్నాడు, తింటున్నాడు, బాధపడుతున్నాడు, అదే రూమ్లో ఉన్నాడు, బయటికి రాలేదు. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాడు, ఎవరు వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు. ఈలోగా తన సమయం దగ్గర పడుతుంటాడుగా, ఆయన తన పక్కన ఉన్నటువంటి డ్రా తీసేసరికి అందులో ఒక బైబిల్ కనబడ్డది. కొన్నిసార్లు హోటల్ రూమ్స్లో గిడియన్స్ బైబిల్స్ ఉంచబడతాయి ప్రియులారా, అటువంటి బైబిల్ ఉంచబడ్డది. దాన్ని తీశాడు, యోహాను సువార్త తెరిచాడు, చివరి అధ్యాయాలు చదివాడు. చివరి అధ్యాయాలు 1, 2, 3 సార్లు
నాలుగు సార్లు పదే పదే ఆ మాటలు చదవడం మొదలుపెట్టాడు. ఈయన ఎవరు? ఎందుకు ఇలా సిలువ వేయబడ్డాడు? ఈయన యొక్క మిషన్ ఏంటి? ఈయన యొక్క కర్తవ్యం ఏంటి? ఈయన ఎవరై ఉన్నారని తెలుసుకునేసరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్య సువార్త ఆయన ఇతరుల కొరకు బలి అయిపోవడం అనేటటువంటిది, తన ప్రాణాన్ని ధారబోయడం అనేటటువంటిది చదివినటువంటి అర్థం చేసుకున్నటువంటి మెల్ గిబ్సన్ నేను చనిపోను అని తన సూసైడ్ అటెంప్ట్ విత్డ్రా చేసుకుని నేను ఈయన పైన చలన చిత్రాన్ని తీస్తానని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి గంటలు చివరి సమయాలు చలన చిత్రం ద్వారా ప్రపంచానికి అందించాడు. అదే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ప్రియులారా, ఒక సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తి తన యొక్క సూసైడ్ని విరమించుకోవడమే కాకుండా దేవుని ఆత్మ చేత దేవుని వాక్యము చేత ప్రభావితం చెందినవాడై యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఈ లోకంలోకి అందించాడు. ఆ యొక్క మూవీ చూసినటువంటి వారు అనేక మంది కన్నీరు కార్చి ప్రభు యొక్క ప్రేమనేంటో, ప్రభు యొక్క వాక్యం ఏంటో, ప్రభు యొక్క సువార్త ఏమిటో, ప్రభు యొక్క కథ ఏమిటో వారు తెలుసుకున్నారు. అందులో యాక్ట్ చేసినటువంటి మరి వ్యక్తి 51 సంవత్సరాల జిమ్ క్యావిజోల్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఆయన సిలువ దృశ్యం దగ్గర సిలువకు వెళ్ళకముందు ఆయనను మరి బెత్తములతోనూ కొరడాలతోనూ దెబ్బలు కొట్టవలసిన సీన్ వచ్చింది. ఆ సీన్ కొరకు కావలసిన అంత మేకప్ చేశారు. ఆయన వీపు మీద స్ట్రైట్ అవే ఆ దెబ్బలు పడకుండా ఆ ఒక మెటల్ మీద పడేటట్టుగా మేకప్ చేసి ఆ దెబ్బలన్నీ కూడా ఆ మెటల్ ప్లేట్ మీద పడేటట్టు చేశారు. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా క్రూరంగా వింతైన మనుషులుగా ఎత్తైనటువంటి వాళ్ళుగా చాలా కఠినులుగా చాలా బలమైనటువంటి వ్యక్తులను పట్టుకొచ్చారు. ఎంపిక చేసి వాళ్ళు ఈ ఇటాలియన్స్కి ఇంగ్లీష్ సరిగా రాదు. వాళ్ళు ఈ దెబ్బలు ఎలా కొట్టాలో చెప్తూ బేస్బాల్ ఆడతారు కదా మీరు, అలాగా మరి కొట్టాలా లేకపోతే అలాగా మీరు దీన్ని హ్యాండిల్ చేయాలని చెప్తుంటే వాళ్ళకి బేస్బాల్ తెలియదటండి, వాళ్ళకి తెలిసిందల్లా క్రికెటే. కనుక వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే క్రికెట్లా కొట్టాలనుకున్నారు. కనుక దూరంగా వెళ్ళి పరిగెత్తుకుని వచ్చి బంతి వేసినట్టుగా వీళ్ళు దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి బెత్తంతో కొట్టడం మొదలు పెట్టి అలా కొట్టడంలో ఒక దెబ్బ నిజంగా స్కిన్ మీద పడిపోయింది. ఆ స్టీల్ ప్లేట్ మీద పడవలసింది, అది శరీరం మీద పడిపోయి 14 కుట్లు వేయవలసి వచ్చింది. ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు. పిల్లరా, ఆయన ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసం, ఈ పాత్ర వేయడానికి నేను అర్హుడని కాదు కానీ దేవుడే నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, నేను యాక్ట్ చేసేటప్పుడే ఎంతో సఫర్ అయిపోయాను. నేను 8 గంటలు నాకు మేకప్ వేస్తుండేవారు, నాకు తిండి తిప్పలు లేకుండా ఆ యొక్క గాయాలు ఆ మేకప్ ఇదంతా కూడా వేస్తూ ఉంటున్నప్పుడు ఎంతో వేదనిచ్చింది. ఆ సిలువలో నన్ను ఆ యొక్క మరి కొయ్య మీద వేలాడి తీసినప్పుడు నా షోల్డర్ డిస్లొకేట్ అయిపోయి ఒక పర్టికులర్ పాయింట్లో నేను చనిపోతానేమో అనుకున్నాను. చనిపోయినా కూడా మంచిదే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పాత్ర నేను వేస్తూ చనిపోవడం అదొక గొప్ప భాగ్యం అని నేను అనుకున్నాను అని ఆ యొక్క మూవీ స్టార్ సాక్ష్యం చెప్పాడండి. అనేక సంఘాల్లో తిరుగుతూ ప్రభువుని గురించి అనేటువంటి సాక్ష్యం చెబుతున్నాడు ఆయన. మెల్ గిబ్సన్ ఆత్మహత్య విరమించుకుని దేవుని బిడ్డగా మారాడు. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైంది. దేవుని బిడ్డ, ఈ దినాన మెల్ గిబ్సన్ చదివిన యోహాను సువార్త నీవు కూడా చదవాలని, ఇంతవరకు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును నీ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించకపోతే ఇంత గొప్ప ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ జీవితాలు యాక్టర్స్ జీవితాలు మార్చిన ప్రభు నీ జీవితాన్ని కూడా నిజమైన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా చేయగలడని నేను విశ్వసిస్తున్నాను. ఆ తరువాత నువ్వు ఆయనను వెంబడించకుండా ఉండలేవు. నీ పాట యేసయ్య అవుతాడు, నీ కథ యేసయ్య అవుతుంది, నీ కోరిక యేసయ్య అవుతాడు, నువ్వు జీవించే జీవితం యేసయ్య కొరకు నువ్వు సమర్పించుకుంటావు, ఆయనకు నువ్వు అర్పించుకుంటావు. అలాగూ దేవుని వాక్యములో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చిన వారు ప్రభు కోసం సమర్పించుకున్నారు. ఆయన దగ్గరికి రండి, ఆయన మీ కొరకు తన ప్రాణమును ధారబోసిన రక్షకుడు, ప్రేమికుడు. ఆయన మన ప్రాణాలు తీయడానికి రాలేదు, పాపులను శిక్షించడానికి రాలేదు, కానీ క్షమించి హక్కును చేర్చుకోవడానికి వచ్చాడు. కనుక ఈ దినాన్న
ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. ఒకవేళ ఇంతవరకు మీరు ఆయన మీద విశ్వసించకపోతే, మేక్ ఏ కమిట్మెంట్, మేక్ ఏ డెసిషన్ అండ్ బీ ఆన్ హిస్ సైడ్. ఆయన వైపుగా మీరు రెండు రకాలైన జీవితం వద్దు, యేసు వైపు ఉండండి, యేసులో ఉండండి. నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు శిష్యులుగా మీరు సాగి ప్రభు యొక్క రాజ్యంలో ఉండండి. ఆయన రాకడ సమీపిస్తుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఆయన వచ్చినట్లయితే ఆయనతో పాటు మనం కూడా రాకడలో ఎత్తబడే గుంపులో ఉండండి. అలాంటి కృప ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మీకు సమృద్ధిగా దయచేయుగాక. క్రిస్మస్ ఈజ్ నాట్ బెలూన్స్, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ సీరియల్స్, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డ్రెస్ ఆర్ ఏ వైట్ వాష్ ఆర్ cakes and cookies. He is more than this. Christmas is more than this. We ivanni kuda nenu khandinchadam ledhu, oddan nenu em cheppadam ledhu, kaani ivanni kuda chinnavi, veetikanna yesu atheetudu. Andavalla Christmas lo unna meaning ento manam tappaka telusukundamu. Cakes tonu balloons tonu aagipovaddu. Let us teach to our children, preach to our young people, and you become Jesus Christ servants. And God will bless you. May the Lord give you a Christ-centered Christmas, not a casual holiday Christmas. May God bless you. Devudu mimmunu divinchinu gaaka.